గురుగారు, గుప్త నిధులు అంటుంటారు, అసలు నిజంగా ఈ గుప్త నిధులు అనేవి ఉన్నాయా? ఈ గుప్త నిధులు మానవులకు ఏ రకంగా ఉపయోగపడతాయి? ఇంకొక విషయం ఏంటంటే, గుప్త నిధుల కోసం వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం? చూడమ్మా, సృష్టి కార్యకలాపాల నిమిత్తం ఒక 100-150 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే మనకి ఈ బంగారు నాణ్యాలు కానీ వజ్రాలు వైడూర్యాలు ఇచ్చిపుచ్చుకోవడమే జరిగేది ఏదైనా వస్తు రూపాన. అలా జరిగి 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 జరిగిన తర్వాత మానవుడు ఏం కోల్పోయాడంటే అమ్మ, మొట్టమొదట ప్రకృతికి చాలా చాలా ఇష్టమైనది ఏంటంటే న్యాచురల్. న్యాచురల్ అంటే ప్రకృతికి ఏంటంటే అమ్మ, ఒక వస్తువు బలంగా ఉండాలి. పండు మనం ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాం ఇప్పుడు, హైబ్రిడ్ అంటాం. అలా కాకుండా న్యాచురల్ పండు రుచే వేరే ఉంటుంది. మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చూస్తాం, అంటే ఇవి ఎలా వచ్చాయని చూస్తే అమ్మ, కింద సాయిల్ అంటే భూమి, భూమి కింద ఏమున్నాయి, మట్టి ఎర్రగా నల్లగా ఉండి నీళ్లు ఉండి ఈ యొక్క విలువలు. అయితే మీరు బాగా గమనించండి, ఒక చెట్టుకి శక్తి ఎలా వచ్చింది, బలంగా పండించి తీంచటి పండించి ఆ మొదలంత బలంగా ఉండడానికి గల ముఖ్యమైన కారణము శాస్త్ర జ్ఞానాల్లో మహామునివరిలో తెలుసుకుంది ఏంటంటే, ఎక్కడైతే కింద బలమైనది బరువు అంటే బంగారం రూపంలో ఉంటుందో దాని వైబ్రేషన్ వల్ల చుట్టుపక్కల బలంగా వ్యవసాయం పండినది గమనించారు వాళ్ళు. పువ్వులు చాలా 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 న్యాచురల్గా వెరైటీ వెరైటీగా పువ్వులు పెరిగాయి, అది కూడా చాలా 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 పవిత్రంగా. మొక్కలు చాలా బలంగా న్యాచురల్గా వచ్చాయి. వ్యవసాయము న్యాచురల్గా రోజువారీ దానికంటే దాని యొక్క స్థితిగతులు వేరు. ఇలా ప్రకృతికి సంబంధించింది గెలిచినాం, అంటే భూమిలో ఉండడం చేత అవి చుట్టుపక్కల అంతా వాతావరణం బాగా ఉన్నది. అయితే మానవుడు ఏం చేశాడంటే డబ్బుల గురించి అని తవ్వడాలు చేయడాలు ఇన్వెస్ట్ చేశాడు కదా. ఇప్పుడు రాను 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 ఏం కోల్పోతున్నావమ్మా, నువ్వు బాగా ఆలోచించు, ఏ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడున్న ఈ రంగాల్లో? వైద్య రంగం. అంటే మనిషి ఏదో ఒక జబ్బుకు పెడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయన్నీ, ఫుడ్ ఆకుకూరలు ఎన్నిట్లయినా మనం వీఆర్ టేకింగ్ ఇండైరెక్ట్లీ ఒక అన్హెల్దీయే. ఆ హెల్దీని కోల్పోతున్నాడు కదా మనిషి. ఈ హెల్దీ అనేది అక్కడి నుంచే వచ్చింది కదా. దాన్ని ఏం చేస్తున్నాడు మనిషి అంటే, అదంతా న్యాచురల్ది వదిలేసి బంగారము డబ్బులు ఇవన్నీ తీసుకుంటే అమ్ముకోవచ్చు అన్న ఆలోచన ద్వారా మనిషి ఏం చేస్తున్నాడు, దాన్ని తీసుకోవడానికి పోతున్నాడు. భగవంతుడి ఆలోచన ఏంటంటే, నా పిల్లలు హెల్త్ కోల్పోతున్నారు కాబట్టి దాన్ని తీయకూడదు, దానివల్ల మళ్ళీ మంచి మంచి వృక్షాలు మంచి మంచి పుష్పాలు కూరగాయలు ఏవైనా పవిత్రంగా పెరిగితే బలం వస్తుంది ఇండైరెక్ట్గా. ఒకప్పుడు 8 అడుగులు ఉండేవాళ్ళు, ఇప్పుడు 6 అడుగులు ఉండడం చాలా గగనం కదా. అలాంటి సందర్భం ఉండడం చేత అవి తీయనీయడు పరమాత్ముడు, ఇప్పటికీ తీయనీయడు అవి. అవి తీసేస్తే ఇక మనం అనేది కాదమ్మా, మాక్సిమం 20 ఏళ్ళే బతకడం మనం. బొక్కలు తర్వాత ఉన్న పేగులు ఇవన్నీ వెదగవి, ఇక జీరో ఇంజెక్టబుల్సే కదా, ఇంకా జీరో అయిపోతాం. అవి ఇప్పటికీ ఉండడం వల్ల ఈ భూమండలంలో ఈ మాత్రమైన శక్తిని తింటున్నాం మనం. లేకపోతే ఇంకా ఎవరు పడితే వాళ్ళు తీసుకొని, ఎవరితో పడితే వాళ్ళు తీసేసుకొని ఏం చేస్తారు? ఒక విధంగా మన శరీరాన్ని మనం కోల్పోయిన వాళ్ళే కదా. ఎందుకు తీసుకొని ఇవ్వడంటే అమ్మ, అది దైవం మన కోసమే పెట్టింది. మనంతలా మనమే మన శరీరాన్ని పొడుచుకుంటున్నాం ఈరోజు. ఒక వ్యక్తి ఎందుకు రాడు అని అంటే, చాలామంది ఏం చెప్తారు, నాగబంధనం ఉందని అంటారు. ఇంకేవైనా బంధనాలు ఉన్నాయంట, ఏ బంధనాలు కూడా చేసింది దేనికంటే అమ్మ, దాని నుంచి వచ్చిన సాయిల్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడానికని ఇచ్చిండ్రు అంతేకాని దాన్నే లేపుకొని పోవడానికి పెట్టలేరు వాళ్ళు. అలా తీసుకుపోవాలంటే కారణ జన్ముని పరమాత్ముడు పుట్టించి తీసుకుని వచ్చే అవకాశాలు ఇచ్చేవాడు కదా. అలాంటి వదిలిపెట్టి మానవుడు ఏం చేసుకుంటున్నాడంటే, ఉన్న దాంట్లో తృప్తి అంటే అది పెరిగి చేసి ఇంత పెద్దగా తినాలంటే ఓపిక లేదు, ఒకసారి దాన్ని లేపకపోతే అయిపోతుంది. అంటే బంగారు గుడ్డు రోజు తీసుకోవాలి, కోసేస్తే వస్తుందా? మానవుడు చేస్తున్న పొరపాటు కూడా అది. ఎప్పటికీ భూమండలం నుంచి ఉన్న నిధులు తీసేసి బాగుపడిన తరుణాలు లేవు, బాగుపడరు. పరమాత్ముడు ప్రత్యక్షంగా నించొని శిక్షలు ఇస్తాడు వాళ్ళకి. అలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో గుడిలు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయంటమ్మ, పవిత్రత కోసం ఉన్నాయి కదా. మైక్రో లెవెల్ ఆన్సర్స్ ఆలోచించాలి కదమ్మా. గుప్త నిధులు ఉన్నాయి, వాటిని తీసే అర్హత పరమాత్ముడు ఎవరికి ఎవరికి ఇవ్వలేడు. మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం, ధన్యవాదాలు. ధర్మం రక్షతి రక్షత ఉంటామమ్మా.